మన పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో వర్షాలు కురవడం, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల నాలాల మీద సరైన మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల ఈరోజు పిల్లలు కొట్టుకపోతున్నా, కాలనీలు మునిగిపోతున్నా, ప్రభుత్వం వైపు నుంచి ప్రజలకు ఎలాంటి సహకారం అందించడం లేదు. ఇది దుర్మార్గమైన చర్య. కేటీఆర్ గారు తక్షణమే ఈ కాలనీలన్నింటిని కూడా పర్యటించాలి. ఎమ్మెల్యేలు అదేవిధంగా కార్పొరేటర్లు అందరూ కూడా ప్రజలకు అందుబాటులో ఉండకుండా ముఖం తప్పించేసి ఇళ్లలో దాచుకున్నారు. కాబట్టి మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ నూతన డివిజన్ అధ్యక్షులు కానీ ప్రధానంగా మల్కాజ్గిరి శాసనసభ ఎల్బీ నగర్ శాసనసభ నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ పార్టీ క్రియాశీలకమైన కార్యకర్తలు, డివిజన్ అధ్యక్షులు, అదేవిధంగా జిల్లా స్థాయిలో బాధ్యత ఉన్న వాళ్ళందరూ కూడా క్షేత్రస్థాయిలో ప్రజల దగ్గరికి వెళ్ళండి, ప్రజలకు అందుబాటులో ఉండండి, అవసరమైన అన్ని సహాయక చర్యలు చేపట్టండి. నేను అధికారులతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నా, అధికారులు కూడా ముఖం చాటేస్తున్నారు, ఫోన్లు ఎత్తకుండా తప్పించుకో తిరిగే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ప్రజలు కష్టాలలో ఉన్నారు మన నియోజకవర్గంలో. తక్షణమే మీరు అందరూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని కలిసి అక్కడ ఎక్కడెక్కడైతే ప్రధానంగా ఎల్బీ నగర్లో ఆ రెడ్డి కాలనీ దగ్గర గత 2-3 సార్లు పర్యటించి టీఆర్ఎస్ శాసనసభ్యుడు సుధీర్ రెడ్డి గారు అనుచరులు ఏదైతే కబ్జా చేసిండ్రో, ఆ నాలాన్ని ఏదైతే ఎంక్రోచ్ అయినో దాన్ని తక్షణమే జేసీబీ మిషన్లు తీసుకొచ్చి కూలగొట్టాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, అదేవిధంగా కాలనీ సంఘాలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఏం జరిగినా నేను చూస్తాను. ఈరోజు అక్కడ ప్రారంభించిన బ్రిడ్జి కూడా మొత్తం కొట్టుకుపోయింది. సహాయక చర్యలు అందించే ప్రభుత్వ అధికారులు ఎవరు కూడా అక్కడికి రావడం లేదు. కాబట్టి ఇప్పుడే కష్టకాలంలో ప్రజలకు అండగా ఉండాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఉన్నది. తక్షణమే క్షేత్రస్థాయిలకు వెళ్ళి ప్రజలకు అందుబాటులో ఉండి కష్టాలలో ఉన్న ప్రజలను ఆదుకొని అక్కడ ఎలాంటి సహాయక చర్యలైనా, ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉండండి. అవసరమైతే నేను పార్లమెంట్ వదులుకొని ఇమ్మీడియట్ గా ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు నియోజకవర్గంలో పర్యటనలకు నేను వస్తా. ఎవరు అధైర్యపడకండి, తక్షణమే ప్రజలకు